విశాఖపట్నం నక్కవనపాలెంలో ఏం చేసి ఉన్నాం శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామివారి దేవస్థానంలో ఈ కార్తీక మాసం సందర్భంగా ప్రతి సోమవారం భక్తులు అధికంగా వచ్చి స్వామివారిని ఇక్కడ ఉన్న మిగతా ఉపాలయాల్లో ఉన్న స్వామిని దర్శించుకుంటారు కాబట్టి దానికి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జ్వాలతోరణం ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో కూడా విశేషంగా భక్తులు అందరూ వచ్చి పాల్గొని భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాల్లో మాకు చాలా వరకు సహకరించారు. మళ్ళీ మూడో సోమవారం నాలుగో సోమవారం కూడా ఇదే విధంగా భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కాబట్టి దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఈరోజు మధ్యాహ్నం 2000 మందికి అన్న సమారాధన కార్యక్రమం కూడా చేయడం జరిగింది. మాస శివరాత్రి రోజున సహస్ర ఘటాభిషేకం కార్యక్రమం కూడా ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది. కావున భక్తులు అందరూ కూడా వీటన్నిటిలో వచ్చి పాల్గొని స్వామివారి కరుణా కటాక్షాలు పొందవలసిందిగా కోరుతున్నాను. సహిత నీలకంఠేశ్వర స్వామి దేవస్థానం ఇదండి. దేవాదయ ధర్మాదయ శాఖ ఆధ్వర్యంలో మా యొక్క ఈవో గారు శిరీష గారి ఆధ్వర్యంలో ఉదయం స్వామివారికి గణపతి పూజ, అమ్మవారికి శేకాంబరి అమ్మవారి యొక్క కూరగాయలతో అలంకరణ, ఆరాధన, అభిషేకం అనేది జరిగింది. అదేవిధంగా తర్వాత తెల్లవారి బ్రహ్మకాలం టైంలో శ్రీ ఉమా నీలకంఠేశ్వర స్వామి దేవాలయంలో పంచామృతాలతో, ఫలరసాలతో, సుగంధ ద్రవ్యాలతో అభిషేక అనంతరమున నక్షత్ర హారతి దైవ దర్శనం యొక్క భక్తులకి తర్వాత ఇవ్వడం జరిగిందండి. ఆ విధంగా మధ్యాహ్నం కూడా స్వామివారికి రుద్రాభిషేకం అయింది. అలాగే సాయంత్రం 5 గంటల నుంచి కూడా భక్తులందరికీ కూడా ఇబ్బందులు లేకుండా దీపారాధనలు, కార్తీక పౌర్ణమి దీపారాధనలు అవి చేసిన తర్వాత స్వామివారికి మళ్ళీ పంచామృతాభిషేకం, ఫలరస సుగంధ ద్రవ్యాలతో అభిషేకం అనంతరమున గౌరీ పార్వతి పరమేశ్వర ఉత్సవమూర్తులకి శిరీష గారి యొక్క ధర్మ పత్ని సమేతంగా యొక్క స్వామివారికి అభిషేకము, అభిషేకం అనంతరమున ఊరేగింపు కార్యక్రమం, తిరువీధి మహోత్సవం మహావైభవంగా జరిగిందండి. వచ్చిన విరాళాలతోని అదే మా యొక్క ఈవో గారు కూడా దగ్గరుండి ఈ యొక్క కార్యక్రమాన్ని శుభ్రంగా ఎవరికి ఇబ్బంది లేకుండా పుష్కలంగా భోజన సమారాధనాన్ని చేయించి స్వామివారి ప్రసాదం అందరికీ కూడా అందజేయడం జరిగిందండి. కార్తీక పౌర్ణమి సందర్భంగా మన ఉమా నీలకంఠే స్వామివారి ఆలయంలో తెల్లవారుజాము 4 గంటల నుంచి కూడాను భక్తులు తండోపతండాలుగా దేవాలయానికి విచ్చేసి ఈ యొక్క కార్తీక పౌర్ణమి గురువారం పడింది. ఈరోజు అత్యంత విశేషమైన రోజుగా చెప్పచ్చు. కార్తీక పౌర్ణమి అంటే ఇటు పరమశివుడికి మహావిష్ణుమూర్తి కూడా ప్రీతైన రోజు. ఈరోజు తెల్లవారుజాము నుంచి కూడా మన దేవాలయంలోనే ఇక్కడ భక్తులు ఎవరి మంది కూడా వారి కోరికలు నెరవేరాలని చెప్పేసి అనేక విధాలుగా ఆ యొక్క స్వామివారికి పాలు పంచామృతాలతో అభిషేకాలు నిర్వహించుకోవడం జరిగింది. అలాగనే మన దేవస్థాన ఆలయ అధికారిణి అయినటువంటి శ్రీమతి శ్రీష మేడం గారు ఈరోజు భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తెల్లవారుజాము 4 గంటల నుండే ఆవిడ దగ్గరుండి పర్యవేక్షించి భక్తులకి ఏ రకమైన ఇబ్బందులు కలగకుండా అన్నీ కూడా దగ్గరుండి ఏర్పాటు చేసి అలాగనే ప్రసాదం కూడా వచ్చిన భక్తులకి ఏర్పాటు చేసి మధ్యాహ్నం ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మహా అన్నదాన కార్యక్రమం కూడా ఆవిడ చేతుల మీదుగా దగ్గరుండి జరిపించి అన్నదానంలో అందరూ కూడా సంతృప్తికరమైన భోజనం చేసినట్టుగా ఏర్పాటు చేశారు.